చందమామ కథలు ఈరోజు మనం చెప్పుకునే చందమామ కథ పేరు నాటకాల పిచ్చి గోవిందు చిన్నతనం నుంచి చదువుకోకుండా నాటకాల పిచ్చితో తిరిగాడు వాడు నెల రోజుల క్రితం పుట్టి పెరిగిన గ్రామం వదిలి పట్నం వచ్చి అక్కడ ఒక నాటక సమాజంలో చేరి వేషం ఒకటి సంపాదించాడు వాళ్ళు ఒక వారం రోజుల్లో నాటక ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నారు ఆ నాటకంలో గోవిందు తల్లితో పోరాడి ఇల్లు వస్తాడు అతడి మేనమామ వాణ్ణి వెతుక్కుంటూ వచ్చి వాడి తల్లి బెంగతో మంచం పట్టిందని చెబుతాడు అయినా గోవిందు తల్లిని చూసేందుకు రానని ముండికెత్తుతాడు చివరకు తల్లే అంత జబ్బులోనూ వాడున్న చోటుకు వస్తుంది తల్లి ప్రేమను అర్థం చేసుకున్న గోవిందు ఆమెతో పాటు ఇంటికి వెళ్ళిపోతాడు నాటకంలో గోవిందు మేనమామ పాత్ర సమాజం యజమాని రాజారాం వేస్తున్నాడు గోవిందుకు ఇంకా తన పాత్ర సంభాషణలు బాగా కంఠస్థం కాలేదు ఆ కారణంగా రోజూ సాయంత్రం వేళ రాజారాం వచ్చి వాడికి సంభాషణలు నేర్పుతున్నాడు ఆ రోజు రాజారాం కొంచెం చీకటి పడ్డాక వచ్చి గోవిందు నాకు లక్ష పనులు వేళకు తప్ప రావడం కుదరదు మరి అన్నాడు అలాగే కానివ్వండి అంటూ గోవిందు వేగంగా ఇంటి పెరట్లోకి దారితీశాడు ఆ పెరుడును ఆనుకొని జమీందారు గారి పవనపు ఎత్తైన ప్రహరీ గోడ ఒకటి ఉన్నది అది బాగా శిథిలమైపోయి గోడలో పెద్ద పెద్ద కంతలు ఏర్పడినాయి రాజారాం నాటకంలోని సంభాషణలు ప్రారంభిస్తూ నువ్వు ఇల్లు వదిలేక మీ అమ్మ ఆరోగ్యం బాగా చెడిపోయింది ఇంటికి వెళదాం పద అన్నాడు నేను రాను మామయ్య ఇక అమ్మ ముఖం చూడను అంటూ కోపం నటించాడు గోవిందు అదేం మాట్రా నువ్వు చూడాలని అనుకోకపోయినా కొడుకును చూడాలని తల్లి మనసు కొట్టుకులాడుతుంది నువ్వు రాకపోతే అమ్మ దక్కడం కష్టం అన్నాడు రాజారాం ఈ విధంగా గోవిందుతో కలిసి కొంతసేపు నాటక సంభాషణలు వల్లివేశాక రాజారాం వెళ్ళిపోయాడు గోవిందు పెరట్లోని నూతి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని పెరటి ద్వారం కేసి బయలుదేరుతుండగా శిథిలమైపోయిన గోడ కంతలో నుంచి చిన్నగా చప్పట్లు వినిపించినాయి గోవిందు అదిరిపడి భయంగా అటుకేసి చూశాడు ఆ చీకట్లో నన్నేదో పిశాచం అనుకుంటావేమో నేను పిశాచాన్నే కాదు ఇటురా అన్న కంఠస్వరం వినిపించింది దానితో గోవిందు కొంత ధైర్యం తెచ్చుకొని గోడ కంతకేసి వెళ్ళాడు అవతల తెల్లటి జుట్టుతో గడ్డంతో ఒక వృద్ధుడు వాడి కంటపడ్డాడు నీ తల్లి చావు బతుకుల మధ్య ఉన్నదని మేనమామ రమ్మని అంతగా బతిమలాడుతుంటే రానని మొండుకెత్తుతావేమీ వెంటనే వెళ్ళు అన్నాడు వృద్ధుడు ఈ ముసలాడు నాటకంలోని సంభాషణలు యథార్థం అనుకుంటున్నాడని గోవిందు గ్రహించాడు ఎవరు చచ్చి గీపెట్టినా నేను వెళ్ళను అయినా నేను వెళ్ళకపోతే నీకు కలిగే నష్టం ఏమిటి అన్నాడు గోవిందు చిరాకు నటిస్తూ వృద్ధుడు ఒకటి రెండు క్షణాలు ఏదో ఆలోచిస్తూ ఊరుకొని తరువాత అంత కోపం తెచ్చుకోకు ఈ పక్కన ఉన్న భవనం నాదే నేను నీలాగే చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయాను మా అమ్మ నా పేరే కలవరిస్తూ చనిపోయింది ఆ తరువాత ఇల్లు చేరాను ఏం లాభం అన్నాడు దానితో గోవిందుకు ఆ మాట్లాడేది ముసలి జమీందారని తెలిసిపోయింది ఆ వెంటనే వాడికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది మాది తిండికి బట్టకు కటకటలాడే సంసారం డబ్బు సంపాదిద్దామని పట్నం వచ్చాను మా గ్రామం చాలా దూరం వెళ్ళాలంటే బోలెడు ఖర్చు అన్నాడు గోవిందు విచారపడుతున్నట్లు ఆ జవాబుకు ముసలి జమీందారు పెద్దగా నవ్వి నిన్ను తీసుకుపోదామని వచ్చిన మేనమామ ఆ బోలెడు ఖర్చుకు సరిపడా డబ్బు తెచ్చే ఉంటాడు అయినా నేను ఇస్తాను ఆగు ఒంటరివాణ్ణి డబ్బుకేం కొదవలేదు అంటూ గోడకంత దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఒక పావుగంట గడిచింది శిథిలమైన గోడ పక్కన చీకట్లో నిలబడి ఉన్న గోవిందుకు తనతో మాట్లాడింది ముసలి జమీందారా లేక ఏదైనా పిశాచమా అన్న అనుమానం కలిగింది ఆ భయంతో వాడు దిక్కులు చూస్తున్నంతలో జమీందారు రానే వచ్చాడు ఆయన గోడకంతలో నుంచి చిన్న మూటను గోవిందుకు అందిస్తూ ఇది తీసుకుని ఉదయాన్నే బయలుదేరి మీ గ్రామం వెళ్ళిపో అన్నాడు గోవిందు ఇంట్లోకి వచ్చి దీపం వెలుగులో మూట విప్పి చూశాడు అందులో మెలమెలా మెరుస్తూ పది బంగారు కాసులున్నాయి సంతోషంగా వాడు వాటిని తిరిగి మూట కట్టి తన బట్టల పెట్టిలో అడుగున దాచేశాడు మర్నాడు వాడు చుట్టుపక్కల విచారించగా ముసలి జమీందారు చాలా ఉదారగుణం కలవాడని కష్టాల్లో ఉన్నవాళ్లకు విరివిగా దానధర్మాలు చేస్తుంటాడని తెలిసింది ఈ సంగతి విన్నాక గోవిందుకు ముసలి జమీందారు నుంచి మరికొంత డబ్బు సంపాదించాలని ఆశ పుట్టింది ఆ రోజు చీకటి పడుతూనే రాజారాం వచ్చాడు ఇద్దరూ కలిసి పెరట్లోకి వెళ్లారు రాజారాం నాటకంలోని తరువాతి సంభాషణలు ప్రారంభిస్తూ మీ అమ్మ నీకోసమే కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఉంది ఇప్పటికైనా బయలుదేరు అన్నాడు మామయ్య నేను మాటంటే మాటే దానికి తిరుగుండదు నేను రాను అంతే అన్నాడు గోవిందు విసురుగా నీకు ఒంట్లో బాగాలేదని నాలుగైదు రోజులు పోయాక తీసుకువస్తానని మీ అమ్మతో చెబుతాను రేపటికైనా మనసు మార్చుకొని నా వెంటరా అని రాజారాం వెళ్ళిపోయాడు గోవిందు ఈ సంభాషణ జమీందారు విని ఉంటాడని ఆశగా గోడకంతకేసి చూసేంతలో అక్కడ నుంచి ఆయన డబ్బు ఇచ్చా కదా వెళతానని ఇంకా వెళ్లకుండా నీ మేనమామతో పేచీ పెడతావెందుకు అని అడిగాడు గోవిందు ఎంతో వినయంగా తమకు చెప్పలేదు ఇక్కడ నాకు పీకలు మునిగేంత అప్పులున్నాయి అవి తీర్చకుండా వెళ్ళడం న్యాయం కాదు కదా అన్నాడు అవును న్యాయం కాదు ఈ అప్పుల సంగతి నిన్ననే చెప్పవలసింది కాస్త ఆగు అంటూ ముసలి జమీందారు వెళ్ళి కొంతసేపటికి ఒక చిన్న మూటతో తిరిగి వచ్చాడు ఆత్రంగా గోడకంతకేసి చేయి చాచిన గోవిందుకు మూట అందిస్తూ జమీందారు ఇక ఆలస్యం చేయక రేపు మీ గ్రామం వెళ్ళు చేసిన తప్పుకు మీ అమ్మను క్షమాపణ కోరుకో అన్నాడు గోవిందు మళ్ళీ దీపం వెలుగులో మూట విప్పి చూశాడు ఈసారి అందులో ఇరవై బంగారు కాసులున్నాయి వాడు వాటిని కూడా పెట్టి అడుగున భద్రంగా దాచేశాడు ఈ విధంగా ముప్పై బంగారు కాసులు సంపాదించాక వాడికి ముసలి జమీందారు నుంచి మరికొంత డబ్బు సంపాదించాలన్న దురాస మరింతగా పెరిగింది ఇందుకు మార్గం ఏమిటా అని వాడు పగలల్లా ఆలోచిస్తూ ఇల్లు కదలలేదు రోజు సాయంత్రం రాజారాం వస్తూనే గోవిందు నాటకం ముగింపులో చిన్న మార్పు చేయడం జరిగింది తల్లి పాత్ర చనిపోవడం ద్వారా కొడుకులో బాగా పశ్చాత్తాపం కలిగించాలనుకున్నాం ఆ మారిన సంభాషణలు చెబుతారా అంటూ గోవిందును పెరట్లోకి తీసుకుపోయి అంతా అయిపోయింది తల్లి కొడుకుల రుణం తీరిపోయింది నీకు ఒంట్లో బాగాలేదని చెప్పగానే మీ అమ్మ అంత జ్వరంలోనూ బాడుగబండిలో నీ దగ్గరకు వచ్చేందుకు బయలుదేరింది కానీ ఏం లాభం బండి గ్రామం దాటిందో లేదో నిన్నే తలుచుకుంటూ కళ్ళు మోసింది అన్నాడు గోవిందు అయిష్టంగా తలాడిస్తూ ఏదో అనబోయే అంతలో ముసలి జమీందారు గోడకంతవైపు నుంచి పెద్దగా ఒరే దుష్టుడా ఇలా జరుగుతుందని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది వస్తున్నా నుండు అంటూ కేక పెట్టాడు ఆ మాటలు విని రాజారాం కంగారుగా ఇంత చీకట్లో ఎవరది పిశాచమేం కాదు కదా అన్నాడు గోవిందుకు మాట పెగలలేదు వాడు నిలువెల్లా వణికిపోతూ ఇంట్లోకి వచ్చేసరికి అక్కడి ముసలి జమీందారు ఆయన వెంట పెద్ద దుడ్డుకర్రతో నౌకరు కనిపించారు జమీందారు గోవిందు కేసి కోపంగా చూస్తూ ఇంటికి వెళ్ళమని నీకు ముప్పై బంగారు కాసులిచ్చాను అయినా కన్నతల్లి చావుకు కారణం అయ్యావు నీలాంటి వాడిని నీడ చూడడం కూడా మహాపాపం అని తన నౌకర్ కేసి తల తిప్పాడు జమీందారు నౌకర్ ఇల్లంతా వెతికి చివరకు గోవిందు బట్టల పెట్టిలో నుంచి బంగారు కాసులున్న రెండు మూటలు బయటకు తీసి యజమాని వెనకగా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు ఆ సరికి జరిగిందేమిటో రాజారాంకు అర్థమైపోయింది అతడు పళ్ళు కొరుకుతూ గోవిందు కేసి చూసి నాటకంలోని సంభాషణలు నిజం అనుకుని జమీందారు నీకు అంత బంగారం ఇచ్చాడన్నమాట నాతో ఆ సంగతి మాట మాటవరసకైనా అనలేదు స్వార్థమే నిన్ను దెబ్బతీసింది నీలాంటి దురాసాపరుడికి నాటక సమాజంలో చోటు లేదు మరేనాడు అటు కేసి రాకు అంటూ వెళ్ళిపోయాడు గోవింద్కు ఎక్కడ లేని పశ్చాత్తాపం కలిగింది తను కన్న తల్లినే కాక దయా ధర్మగుణం గల ముసలి జమీందారుని కూడా మోసగించాడు ఉన్న గ్రామంలో ఏదో వ్యాపారం పెట్టుకుంటానంటే తల్లి చేతులకున్న రెండు బంగారు గాజుల్లో ఒకటి ఇచ్చింది అది తీసుకొని పట్నం చేరి నాటకాల పిచ్చి కొద్దీ ఇక్కడ కాలం కడిపిస్తున్నాడు తను ఇంటికి తిరిగి వెళ్ళితే తల్లి చాలా ఆనందిస్తుంది ఇంటి పట్టునే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ముసలితనంలో తల్లికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకున్నాడు గోవిందు మర్నాడు సూర్యోదయంతోనే తన గ్రామానికి ప్రయాణం కట్టాడు కథ సమాప్తం ఫ్రెండ్స్ విన్నారు కదా ఈరోజు చందమామ కథ మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends.